తడి చెత్త పొడి చెత్త అని చెప్తలేమా అధ్యక్ష? బయోమాస్ అంటే తరిగిన కూరగాయలు కూడా ఉపయోగపడతాయి. గడ్డి గాదం లోకమంతా వాడేటువంటి బయోమాస్. వేస్ట్ టు ఎనర్జీ ఇది కూడా బాగా చేసి ఉండొచ్చు అధ్యక్ష. వేస్ట్ టు వెల్త్ అని చెత్త రోజువారీ ఇళ్ల నుంచి గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల నుంచి విసర్జించే చెత్త హైదరాబాద్లో వీళ్ళు ప్రయత్నం చేసినది రామారావు వీళ్ళంతా కలిగి చేసిన కొత్త 20 మెగావాట్లు వచ్చింది. ఇంకా మిగతా చేయాల్సింది ఇది మొత్తం 477 మెగావాట్ల అధ్యక్ష. అంతే చెత్తను వాడుకున్న అయిపోయా విశ్వగురు మూడైనంత కరెంట్ వస్తుంది. దీనికి పేద సైంటిస్టులు వీరంగం ప్రభుత్వాలను గురగొట్టుడు పడగొట్టుడు ఏం అవసరం లేదు. తొడగొట్టుడు అవసరం లేదు, నా పడగొట్టుడు అవసరం లేదు. చెత్త లేదా అధ్యక్ష? బోలనంత చెత్త దేశంలో, లక్షల టన్నుల చెత్త విసర్జించబడుతుంది మొత్తం దేశంలో. ఇంకా చెత్తను వాడే ముఖం లేదా మనకు? ప్రపంచమంతా వాడుతుంది అధ్యక్ష. బయోమాస్ వాడతారు, చెత్తను వాడతారు, దాని నుంచి వెలుగులు సృష్టిస్తారు. మనమేమో చీకట్లో పోతున్నాం. చెత్తది 20 మెగావాట్లు ఏ భువనగిరికి అటువంటి పెట్టిన ఇటువంటి పెట్టిన ప్రయత్నాలు చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో గొప్ప విషయం, నేను ఊరికే నింద పెట్టాను అధ్యక్ష, నాకు అట్లా అవసరం కూడా లేదు. ఈ దేశవ్యాప్తంగా పోతే నేను మాట్లాడేది రేపు అందరు వింటారు, చర్చ పెడతారు కదా అధ్యక్ష, ఇష్టం వచ్చినట్టు అరుస్తారు కదా. వాళ్ళైతే ఘనత వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం పోయిన డిసెంబర్లో పార్లమెంటు లోక్సభకు ఇచ్చిన నివేదిక అధ్యక్ష, ఇది కూడా నా సొంత కవిత్వం కాదు, తమకు పంపిస్తాను, అసెంబ్లీ రికార్డులో ఉండాలా. స్టాండింగ్ కమిటీ ఆన్ ఎనర్జీ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ తమరు కూడా పరిశీలించండి. లైబ్రరీలో పెట్టిస్తే గౌరవ సభ్యులు కూడా దొరుకుతుంది. ఇది ఈ సార్కి ఇవన్నీ కూడా బుక్ ప్రింట్ చేసి ఎస్ సార్ రకరకాల పద్ధతులలో ఈ దేశం అవలంబించే బ్యాడ్ పవర్ పాలసీ వల్ల బాధ ఎక్కడ కలుగుతుంది అధ్యక్ష? ఒకరికేమో లేదు అని చెప్తారు, ఇది ఉచితాలు ఉంటారు. కానీ వీళ్ళు చేసే అనుచితమైన పని ఏంది? 40,300 చిల్లర మెగావాట్ల కార్ఖానాలు ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ దేశంలో తయారై ఉన్నాయి అధ్యక్ష. ప్రొడక్షన్ చేయడానికి తయారుగా ఉన్నాయి, ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే జనరేట్ అవుతుంది. వీళ్ళు పెట్టిన వివాదాల వల్ల, వీళ్ళు పెట్టిన బ్యాడ్ పవర్ పాలసీ వల్ల వాటిని స్ట్రెస్డ్ అసెట్స్, దాని ఉన్న తమరు చూడండి, స్ట్రెస్డ్ అసెట్స్ అని 40,000 చిన్న చిన్న పాలసీ వీళ్ళు డిసైడ్ చేయకుండా అవసరమైతే దాని గురించి మార్చాలి పాలసీ. బాయికాడ మీటర్ పెట్టు, దీనికి పాలసీ అవసరం లేదు అని బాధ ఏంటంటే అధ్యక్ష, మీరు పెడతావా పెడితేనే 5% ఇస్తాం. ఎంత నష్టపోతుంది అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం? ఇవాళ 0.5% మనకు 5,000 కోట్లు, 5 ఏళ్లలో 25,000 కోట్లు నష్టపోవాలి. 25,000 కోట్లు నీకు అవసరమా? చాక్లెట్ ఉన్నది తీసుకుంటావా, లేకపోతే నీకు ఇయ్యా? నేనన్నా నువ్వే ఉంచుకొని ఆయన చాక్లెట్ మేము కరెంటు రైతులకు ఫ్రీగా ఇస్తామని నేను చెప్పి 25,000 కోట్ల ఆర్థిక లోటు ఈ కేంద్ర ప్రభుత్వ అవివేక విధానం వల్ల, అనుచితమైనటువంటి విధానం వల్ల, పెట్టకూడనటువంటి పద్ధతిలో పెట్టినటువంటి ఆంక్ష వల్ల అది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కోల్పోతూ ఉన్నారు అధ్యక్ష. అయినా దాన్ని కూడా భరించుకుంటూ మేము పెట్టము అని చెప్పినాం, సచ్చినా సరే పెట్టమని చెప్పినాం. పెట్టకపోతే ఇప్పుడు కథమే చేస్తాం ఇక అని ఇప్పుడు కత్తి పంపించారు అధ్యక్ష. అదే నోటిఫికేషన్, నో న్యూ కనెక్షన్ షల్ బి శాంక్షన్డ్ ఇన్ ది ఎంటైర్ ఇండియా. దిస్ ఈజ్ ఆర్డర్ బై ది ఆనరబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఎ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్. ఆ మీటర్ కూడా కాదు అధ్యక్ష, అది చైనాకెళ్ళి వస్తుంది. మళ్ళీ ఎక్కడికెళ్ళి దానిలో కూడా కమిషన్ సరే ఏం చేస్తారు అన్నీ అది చెప్తే బాధ అధ్యక్ష. మేక్ ఇన్ ఇండియా అందరూ కళ్ళు చక్రాచి అడ్డం పడ్డారు, నిజంగానే ఏమైనా అవుతుందేమో. ఫలితం ఏందిరా అంటే పతంగులు ఎగిరేసే మాంజా చైనాదే, జాతీయ జెండా చైనాదే, దీపావళికి కాల్చే పటాకులు కూడా చైనాయే, మనం గీసుకునే బ్లేడ్ చైనాదే, గోలు కత్తించుకునే నేలు కట్టరు కూడా చైనాదే. ఇది మేక్ ఇన్ ఇండియా, ఇది నమ్మాలి. ఎన్ని రోజులు కొడతారు అధ్యక్ష ఈ డబ్బా? 8 ఏళ్ళు సరిపోతలేదా? ఎన్ని రోజులు ఈ మోసం? అట్లా ఇయాల పవర్ రిఫార్మ్స్ for the benefit of government of India. I want to submit 2-3 sentences in English. I am requesting the honorable Prime Minister of India, please withdraw, please, for God's sake, please withdraw the power reforms which are not suitable for the poorest of the poor of this country, for the poor farmers of this country. It will be detrimental, it is hazardous to the poverty, below poverty line people of India. Henceforth, I humbly request from the assembly, from the State Assembly of Telangana, from this August House, please withdraw. खुदा के लिए, भगवान के लिए, ये जो पावर रिफॉर्म्स आप कह रहे हैं, इसको विड्रा कर लीजिए, इसको वापस ले लीजिए। आपस तो आप तो कानून बनाने का और वापस लेने का सौदागर है। आपने भूमि अध्यादेश लाया, फिर वापस लिया। आप जैसा सरकार आपका बने, భూమి అధ్యాదేశం అంటే ల్యాండ్ ఆర్డినెన్స్ అధ్యక్ష, ల్యాండ్ అక్విజిషన్ ఆర్డినెన్స్ తెచ్చి దాన్ని వాపసు తీసుకున్నారు రైతులందరూ ఉద్యమిస్తే। आपने गलत कानून बनाए 3 किसान विरोधी, आपने वापस लिया और माफी भी मांगा। गड़बड़ होने से पहले पहले के पूरी जनता उठे और आवाज उठाए, फिर एक आंदोलन छेड़े। बेहतर यह है प्रधानमंत्री जी, आप मान्यता से हमारे बात स्वीकार लीजिए और पावर रिफॉर्म्स का जो भी बिल है उसे वापस ले लीजिए। मैं अपील करता हूं, यह हमारे भलाई के लिए, हमारे देश के लोगों के लिए, देश के गरीब किसानों के लिए, देश के गरीब SC, ST, BC लोगों के लिए मैं कह रहा हूं, यह किसी और के लिए नहीं। इसीलिए दया करके ले लीजिए, नहीं ले जाएंगे। मैं हमारे सारे इलेक्ट्रिकल एम्प्लॉयज भाइयों को बता रहा हूं, आपके पूरे नौकरियां चले जाएंगे, जैसा कि रेल कर्मचारी चले जा रहे, बैंक कर्मचारी चले जा रहे, BSNL चले गए, 60,000-70,000 नौकरियां वॉलंटरी रिटायरमेंट दे के निकाले गए, रोडों पर आ गए। जैसे LIC को डुबाया जा रहा है, हर चीज बेचा जा रहा है, आज पावर भी बेचने के चक्कर में है केंद्र सरकार। पूरे 20 लाख लोगों का नौकरियां चले जाएंगी पूरे। लिहाजा आप शेरों की तरह गरजना चाहिए। इसका पूरे देश भर में पूरे जितने भी बिजली घरों के कर्मचारी है, शेरों की तरह निकलना चाहिए और अपनी ताकत इस केंद्र सरकार को बताना चाहिए। हाँ बिल्कुल, हमारे पास कोई चारा ही नहीं है, अब क्या करें? मरता क्या नहीं करता, नीन्ను సంపనే సంపేస్తా, నువ్వు మీటర్ పెట్టే తీరాలే, మరి ఏం చేయాలా? ఇది ఆశ్చర్యకరమైనది అధ్యక్ష, చాలా విచిత్రమైన విషయం। ఏం చేసినా సరే తెలంగాణలో కరెంట్ బంద్ చేయాలి। అరే ఏ క్యా బాత్ హో గయా భాయ్। తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త। దయచేసి నేను బాధతో చెప్తున్నా మాట, నేను చిల్లర రాజకీయాల కోసం మాట్లాడతలేను। మేము చెప్పినాం, వాగ్దానం ఇచ్చినాం, ఇచ్చిన ప్రకారం ఇలా 24 గంటలు మొత్తం ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రంలో అన్ని రంగాలకు ఇస్తుంది। ఇది ఫ్యాక్ట్, ప్రజల కళ్ళ ముందు ఉన్న సత్యం। దీన్ని ఎట్లన్నా చేసి బంద్ పెట్టాలి, ఏదన్నా చేయాలి। మాకు శాత కాదు, మేము ఇత్తలేము, కరెక్టే, మీకు శాత కాదు, మేమేం చేయాలి? మిమ్మల్ని ఒక రూపాయి అడిగినామా? మేము సబ్సిడైజ్ చేయమన్నామా? కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వమన్నామా? మా డబ్బులు మా ప్రభుత్వం మా బడ్జెట్లో నుంచి మేము మా రైతాంగానికి ఇచ్చుకుంటున్నాం ఎందుకు అధ్యక్ష? తమరు ఎట్లయితే బాన్స్వాడ నియోజకవర్గంలో కృషి చేసినారో అట్లా మన అందరం కూడా ఇలా కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా సచ్చినం తిరగలేక మనం ఆ బోల్ ఎండిపోతుంటే, ఆ కరెంట్ మూటలు గాలిపోతుంటే, మన రైతులు చెట్టుకోడు గుట్టకోడైన ఆ రోజు